రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా రాష్ట్ర భవిష్యత్తును బుగ్గిపాలు చేసే నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర యోజన అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ అన్నారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని కోరుతూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పోరాటం 225వ రోజుకు చేరింది. అమరావతి పరిరక్షణ యోజన జేఎస్ ఆధ్వర్యంలో గుంటూరులోని జేకేసీ నగర్లోని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ స్వగృహంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి రోడ్డును పడ్డ 25,000 మంది రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు సాయికృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 33,000 ఎకరాలు ముందుకొచ్చిన త్యాగం చేసిన రైతులు 25,000 మంది చేస్తున్న ఈ యొక్క అమరావతి రాజధాని పోరాటం మొదలుపెట్టి ఈ రోజుకి 225 రోజులు పూర్తి చేసిన సందర్భంగా అమరావతి యోజన చేసి ఆధ్వర్యంలో వారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 గంటల పాటు 52 వాళ్ళు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల చిన్న రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, ఆర్థికంగా వనరులు లేవు, ఆదుకునే నాగులు లేడు. ఇటువంటి పరిస్థితుల్లో 3 రాజధానుల పేరిట అభివృద్ధిని వికేంద్రీకరించకుండా డబ్బులుండే అధికారాన్ని వికేంద్రీకరించి రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థిక సంక్షోభం నెట్టే నిర్ణయాల్ని మీరు గవర్నర్ గారి ముందు పెట్టారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, గత సంవత్సరం మన చోడవరం